योगीन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोतं प्रवरं मुनीनां पतंजलिं प्राञ्जलिं रानतोष्मि। ओम जय गुरुदेव। ओम गुरुभ्यो नमः। గత 10 రోజులుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వీడియోస్ని చూస్తూ మన షైన్ సొసైటీ యోగా సెంటర్ నుంచి వస్తున్నటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి క్లాసెస్ను ప్రత్యక్షంగా లైవ్లో చూస్తూ చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలామంది మాకు మెసేజెస్ పెడుతున్నారు, చాలా సంతోషము. ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, COVID-19 సెకండ్ వేవ్ వస్తూ ఉంది, భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఫస్ట్ వేవ్ కన్నా కూడా సెకండ్ వేవ్ చాలా ఇబ్బంది పెడుతూ ఎక్కువ కాంప్లికేషన్స్తో వచ్చి రావడం జరిగింది. ప్రభుత్వము వ్యాక్సినేషను మరియు అవగాహన ప్రజల్లోకి ముమ్మరంగా చేస్తూ ఉంది. అంతేకాకుండా మనం కూడా మనవంతు సహకారంగా మనం ఏం చేయాలంటే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుకోవాలి. ప్రతిరోజు శారీరక శ్రమ, వ్యాయామం, యోగా చేస్తూ ఆహార అలవాట్లు, సోషల్ డిస్టెన్స్, మాస్క్, అటు తర్వాత మనకు అనవసరమైనటువంటి ఈ యొక్క ప్రయాణాలను వాటి అన్నింటి తగ్గించుకోవడము, రద్దీ ప్రాంతాల్లోకి వెళ్ళకుండా పోవడము చాలా ముఖ్యం. అలాగే మనం ఈ యొక్క యోగా కార్యక్రమంలో అందరూ చేస్తున్నారు, కానీ శరీరం అనేది ఎక్కువగా సహకరించడం లేదు. కాబట్టి ఇంకొక 5 రోజుల పాటు మనం ఈ యొక్క శరీరాన్ని వంచే ప్రయత్నం, అంటే సూక్ష్మ వ్యాయామాలు చేస్తూ ఉందాం. చేసిన ఇంకొక 5 రోజుల పాటు మనం సూక్ష్మ వ్యాయామాలు చేస్తూ మన శరీరాన్ని బాగా ఈ యొక్క ఆసనాలకు అనుగుణంగా తయారు చేసుకొని అటు తర్వాత మనం ఆసనాలకు వెళ్దాము. ఈరోజు మా గురువు గారైనటువంటి శ్రీ ఉద్యా మయూర్నాథ్ శర్మ గారు, టీవీ న్యూస్ రీడర్ మరియు సినీ కళాకారులు, టీవీ కళాకారులు, ఆకాశవాణి కళాకారులు, అనేక రంగాల ఈ యొక్క రంగస్థల నటులుగా స్టార్ట్ చేసి సినిమా వరకు జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి వరకు కూడా వెళ్ళి ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఆయన స్టిల్ ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి కారణం వచ్చేసిందే యోగా. ప్రతిరోజు కూడా ఉదయం పూట ఆయన యోగా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా నలుగురికి ఈ విషయాన్ని తెలియజేస్తూ అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి అని మా యొక్క షైన్ యోగా సెంటర్ చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగా ఆయన కూడా ముందుకు వచ్చి ఎంతో మందికి ఈ యొక్క అవగాహన కల్పిస్తున్నారు. ఈరోజు మా గురువు గారు అయినటువంటి శ్రీ ఉద్యా మయూర్నాథ్ శర్మ గారు క్లాస్ ఇస్తూ మిమ్మల్ని మీకు అవగాహన కల్పిస్తూ మీతో పాటు సార్ చేస్తూ సార్ను అనుసరిస్తూ మీరు కూడా చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి యోగా మిత్రులకు శుభోదయం. ఈరోజు మనం ఉదయం జరిగేటువంటి ఈ లైవ్ ప్రోగ్రామ్ లో మీకు ఆరోగ్యమే మా రక్షణ అన్న కార్యక్రమం కింద శరీర కదలికలు, ప్రధానంగా శరీరం కదిలిస్తూ ఉంటే, శరీరం కదిలికలు పుడితే రక్త ప్రసరణ బాగుంటుంది, అదే విధంగా హార్ట్ కు సంబంధించినటువంటి వేవ్స్ కూడా మనకు క్లియర్ అవుతాయి. కాబట్టి మిత్రులారా, మనం చేయాల్సింది మొదటగా చేతిని ఇలాగ తీసుకొని ఈ 4 వేళ్ల మధ్యలో ఇలాగ టచ్ చేయాలి. ఒకసారి బాగా చూడండి, 4 వేళ్లను 4 వేళ్లకు టచ్ చేసుకుంటూ పక్క పక్కనే ఇట్లా తట్టుకుంటూ రావాలి. ఇలాగా మనం 3 సార్లు చేయాలి. ఒకసారి అయింది, అలాగే అదే విధంగా ఈ పక్క రైట్ సైడ్ ఇక్కడ నుండి మొదలుపెట్టి దగ్గర దగ్గర గ్యాప్ ఇవ్వకూడదు. దగ్గర దగ్గర ఇప్పుడున్న సూక్ష్మమైనటువంటి పాయింట్స్ ఉంటాయి. ఈ సూక్ష్మమైనటువంటి పాయింట్స్ ఏం చేస్తాయంటే ఎక్కడ దానికి సంబంధించిన ఉంటుందో వాటి అన్నింటికి టచ్ అవుతారు. బాగా గమనించండి, మనం చేయాల్సిన కల్లా చేతికి సరిపడేట్టుగా దగ్గర దగ్గరగా శరీర కదలికలు మనం ప్రాక్టీస్ చేయాలి. ఇదే విధంగా ఇప్పుడు ఇలా ఈ సైడ్ కావాలి కదా, ఇక్కడ నుండి మళ్ళీ మొదలు పెడితే ఇలాగా
ఇలాగా అన్ని పాయింట్ ఇది మూడు సార్లు చేయాలి. అలాగే ఈ సైడ్ రైట్ సైడ్ తోల దగ్గర దగ్గర చూసారా, ఇక మనకు చేతులు అందేంత వరకు ఇలాగ తిరుగుతున్నాక మన లెఫ్ట్ లెగ్ ను ముందుకు సాచి దీనికి కూడా ఇదే విధంగా మీరు టచ్ ఇవ్వాలి. మరి బాగా కొట్టకూడదు, దగ్గర దగ్గరగా మన మ్యాట్ పైన నిటారంగా నిలబడి వీలైనంత వరకు దగ్గర దగ్గర అలాగే రైట్ సైడ్ వాచ్మెన్ ఇప్పుడు వెలుగు కావాలి కదా, చేతులు అందేంత మీకు ఎక్కడెక్కడ సౌకర్యం ఉంటుందో అవన్నీ ఇక వెనుక బాగా మనకు చేతులు అందేంత వరకు ప్రయత్నం చేయండి. ఈ విధంగా మనం చేసే దాని వలన శరీరంలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి పాయింట్స్ టచ్ అయ్యి రక్త ప్రసరణ అవ్వడమే కాకుండా శరీరం కదులుతుంది. ఈ కదలిక వలన హార్ట్కు ఇబ్బంది రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. మరొకసారి ప్రయత్నం చేద్దాము. ఇంతవరకు మనం మనం చేసినటువంటి శరీర భాగాల కదలికలు, ఈ కదలికల్లో భాగంగా హ్యాండ్స్, హెడ్ బాడీ అంతా కూడా అయితే ఈ కదలికలు చేసిన దాని రక్తం వేగవంతమయ్యే దాని వల్ల కాసేపు రిలాక్స్ ఒకటవ అధ్యాయం మాదిరి ఒక భాగం పైంది. ఇప్పుడు రెండవది మనం చేయాల్సిందండి ముఖం, ముఖానికి సంబంధించినంత వరకు ఈ మునివేళ్లతో ఇలాగ టచ్ చేయడం అంటే ఫోర్స్, గోర్లుంటే జాగ్రత్త స్విమ్మింగ్, గోర్లుంటే జాగ్రత్త, గోర్లు లేని వాళ్ళు ఇలాగ ముఖాన్ని ఒక ఐదు ఆరు పర్యాయాలు అన్ని చోట్ల అన్ని భాగాల్లో ఈ నాలుగు వేళ్ళు మునివేళ్ళు తగిలే విధంగా మనం టచ్ ఇచ్చుకోవాలి. ట్యాప్ అంటారు. ఈ ట్యాప్ సిస్టమ్ ద్వారా ఏమవుతుందంటే శరీరము అనుకున్నటువంటి పాయింట్స్ కొన్ని కొన్ని ఈ రక్తనాళాలు ఉన్న చోట్ల కదలికలు ఏర్పడతాయి. అలాగే హెడ్కి వెళ్ళిన తర్వాత మునివేళ్లతో వీలైనంత వరకు దగ్గర దగ్గరగా మొత్తం తలంతా టచ్ చేయాలి. అంటే ఈ నాలుగు వేళ్ళు ఒకసారి టచ్ చేసి చూడండి, కళ్ళు మండగాను ఏదో అనిరుచనీయమైనటువంటి రిలాక్సేషన్ మనం ఆటోమేటిక్గా పొందుతాం. ఇది నిజం. ఒకసారి మీరు ఈ యోగా క్లాస్లో ఈ విధమైనటువంటి భాగాన్ని టచ్ చేసే దాని వలన ఎంత రిలాక్స్ పొందుతామో ప్రత్యక్షంగా మీరే చూడొచ్చు. ఇప్పుడు నేను తల భాగాన్ని మొత్తము మునివేళ్లతో టచ్ చేస్తూ పోతున్నా. అంటే ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా దగ్గర దగ్గరగా టచ్ చేసే దాని వలన లోనున్నటువంటి రక్తనాళాలు అవి వాటిలో స్పందన కలిగి రక్త ప్రసరణకు అనుకూలిస్తాయి.
దీని వలన మనకు ఆరోగ్యం అందే అవకాశం ఉంది. మిత్రులారా, ఇది చూశారు. ఇక పాదాలు. ఇప్పుడు మనం సహజంగా ఎంతసేపు ముఖం పైననే ఇతర శరీర అవయవాల పైన ఎక్కువ శ్రద్ధ చూపుతాం, కానీ పాదాల పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపుతాం. ప్రధానమైనది పాదాలే. పాదాల నుండే మనకు అన్ని సంకేతాలు హెడ్కెళ్తాయి. ఈ పాదాలు ఇక్కడ ఈ విధంగా టచ్ చేసే దాని వలన చిన్న కొట్టి దెబ్బలకు ఇలాగ గుచ్చిన ప్రయోజనం లేదు. ఇక్కడ మునివేడు పనికిరా, కొంచెం రఫ్గా ఉంటుంది కదా. పాదం పూర్తిగా వచ్చిన తర్వాత ఇది దాదాపు ఒక 10-15 సార్లు మీ సౌకర్యం. ఇక్కడ నుంచి ఏమంటే మనకు ఈ ప్రెస్సింగ్ కానీ ఇవన్నింటిలో ఎక్కడెక్కడ మనకు సున్నితంగా లేదు, నాడులు ఉండే చోట లేదు, రక్తం ప్రవేశించి రక్తనాళాలు ఉన్న చోట ఈ టచ్ వల్ల ఏమవుతుందంటే ఈ దెబ్బ వలన కాస్త కదలిక ఆ రక్తనాళాలు ఏర్పడుతుంది. అప్పుడు శరీరానికి రక్త ప్రసరణలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యంగా ఉంటారు. మిత్రులారా, యోగా అంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని తెలుసు. ఏ కార్యక్రమం మీరు శరీరంపై వ్యాయామం లాంటివి చేస్తే కూడా రిలాక్సేషన్ బాగా ఇలాగ కూర్చొని నిన్నగా ఇప్పుడు మనం పాదాలకు రచించాం కాబట్టి చేయడం. తర్వాత 1 సెకండ్ లేదా 2 నిమిషాలు మీరు ఇష్టంగా రిలాక్స్ పొందండి. ఫస్ట్ రిలాక్స్ అయిన నెక్స్ట్ మీకు పైన టచ్ ఇచ్చుకుంటారండి. ఇవన్నీ కూడా శరీరానికి రక్తనాళాలు కదలికలు పుట్టి రక్త ప్రసరణ సజావుగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ఖర్చు ఏమాత్రం లేదు. కేవలం 1-30 నిమిషములు కేటాయించాలంటే మీరు చేయడానికి అనుకూలత ఉంటుంది. మిత్రులారా, దీన్ని మీరు పాటిస్తూ ఆరోగ్యంగా కాసేపు రిలాక్స్ అంటే ఉన్నామనుకోండి, మనం చేసిన దానిలో వేగవంతమైనటువంటి రక్త ప్రసరణ ప్రశాంతతకు గురవుతుంది. ఓకేనా? ఇది మనము ఈ టచ్ అవయవాల స్పర్శ భాటైన స్పర్శ అంటే టచ్లు. ఈ టచ్లు చేసిన దాని వలన రక్తము వేగవంతంగా ప్రసారం అవుతూ ఉంటుంది. కాబట్టి లోన కాస్త ఇలాగా 1 సెకండ్ లేదా 2 నిమిషాలు ఇలాగ ఉండి అంటే ఎక్కువ ఒత్తిడి శరీరాన్ని కలిగించకుండా చేస్తూ ఈ రోజుకి ఈ పాఠంలో శరీర కదలికలు వాటి వలన ప్రయోజనం. శరీర కదలికల వలన రక్త ప్రసరణ అవుతుంది. శరీర కదలికలు ఎక్కడున్నాయి, ఎలాగ తిప్పి ఆడితే ఎలాగా అన్ని చోట్ల కదలికలు కావాలి. కాబట్టి ప్రతిదీ కదలికలు రావాలంటే అందరూ కూడా ప్రతి పాయింట్ను టచ్ చేసుకుంటూ శరీరాన్ని కదలికలు ఇవ్వాలి. ఈవేళ ఈ శుభోదయం జరిగిన ఈ క్లాస్ ముగిస్తూ ఇక అయిన తర్వాత రిలాక్సేషన్కి వెళ్తాం. ఇలాగా మనం శ్వాస నిదానంగా తీసుకొని శ్వాస నాకు ఏం ఆలోచన లేదు, నేను విశ్రాంతి పొందుతున్నాను, నా శరీరం కూడా విశ్రాంతి కోరుతుంది. రిలాక్స్.